మాకు బుద్ధి వచ్చినప్పటి నుంచి రామారావు సినిమాలే మేము ఎక్కువ చూస్తాను. రామారావు సినిమాలు చూసినప్పటి నుంచి మాకు తెలివి కూడా ఎక్కువ వచ్చింది. ఆయన కథ, ఆయన స్టోరీలు, ఆయన యాక్షన్ అంతా బాగా మాకు నచ్చింది. అప్పటి నుంచి ఆయన సైకిల్ గుర్తు రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి కూడా ఆయన రాజ్యాన్ని పాలించలేదని మాకు నచ్చింది. ఇంక ఎప్పటికి వరకు ఇప్పుడు ఆయన కొడుకు యాక్షన్ చేస్తాడు కాబట్టి రామారావు తరపు నుంచి నందమూరి వాళ్ళు వంశం వాళ్ళు ఏ సినిమాలు తీసినా మేము ఒక సినిమా వదలకుండా మేము చూస్తా ఉన్నాం. ఇది ఎప్పటి వరకు వాళ్ళు వంశం ఎంతవరకు రాజకీయంలో ఉన్నారో అంతవరకు కూడా మేము వాళ్ళ గురించి మేము పాటుపడతాం. ఆయన గురించి మేము ఎక్కువగా మేము ఆలోచిస్తాం. మా ఎక్కువ పార్టీ మేము ఆయన గురించి. జై బాలాజీ. జనరేషన్కి ఎన్టీ రామారావు గురించి తెలియదు. చాలా వరకు కూడా ఈ జనరేషన్ కూడా ఆయన జీవిత చరిత్ర అనేది తెలియదు. అలాంటి గొప్ప మహానుభావుడి చరిత్ర ఇప్పుడు మన బాలయ్య బాబు గారు ఈ జనరేషన్కి తెలియజెప్పడం అంటే అలాంటి మహానుభావుడికి మేము చేతులు దండం పెట్టాలి. ఎందుకంటే ఈ జనరేషన్లో అలాంటి మహానుభావుడిని తెలియ ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి, ఆయన ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఈ మాలాంటి యువకులకు ఆయన చాలా గొప్ప మంచి సినిమా అందించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నాకు 7 సంవత్సరాల వయసులో తల్లిదండ్రులు చచ్చిపోయినారు. నా సర్వ సాహసము వాయిని. నాకు తల్లి, తండ్రి, గురువు, దైవము ఎన్టీ రామారావు. నేను ఈ భూమి పైన జీవించేంతకాలము రామారావు తప్ప వేరే నాకు దైవం వాయిని. నాకు కృష్ణుడు, రాముడు, అర్జునుడు, భీము అర్జునుడు అందరినీ వాయిని చూస్తాను. ఈ భూమమ్మ మోసన్నాలో వాయినే నాకు సర్వ సాహసం. ఆ కుటుంబానికి నాకు ఏదో బంధము, పూర్వజన్మ బంధము. ఈ కాలం నాకు ఇలా నడుస్తూ ఉన్నది నా జీవిత నా కాలజ్ఞానం. ఆయన సేవ చేసి ఆ లోకంలో ఆయన ఉన్నాడు. నేను ఈ లోకంలో ఆయన కోసమే ఈ భూమి పైన జీవించున్నాను. నేను ఎన్నో మాటలు చచ్చిపోవలసిన వాడు. ఆయన చచ్చిపోయినప్పుడే నేను చచ్చిపోవలసిన వాడు. కానీ ఆయన జీవితం నాకు 30 సంవత్సరాలు నాకు ఆయన ఆవిసి వచ్చినాడు. ఇది మాత్రం తెలుసుకోండి. నాకు 4 సంవత్సరాలు మెంటలు పట్టింది ఆయన చనిపోయినప్పుడు. ఆయన ఇప్పుడు 18వ ఆయన వర్ధంతి చేస్తాను. ఆయన లేడు కాబట్టి ఆయన 100 పుట్టినరోజు చేసి ఆ తర్వాత నేను చచ్చిపోతాను. ఎన్టీఆర్ బాగుండదు. రామారావు యాక్షన్ చేసినాడు, అదే యాక్షన్ అతను కుమారుడు చేసినాడు. రామారావు ముంచినట్టుగా బాలకృష్ణ యాక్షన్ చేసినాడు. ఏ ఒక్కరికి కూడా తప్పు పెట్టేదానికి లేదు. సినిమా 100 రోజులు హిట్ అవుతుంది. జై బాలయ్య. కొన్ని సాంఘిక చారిత్రక చిత్రాలను తీసి జనాల ముందు అతనికి సాయం చేయాలనేసి జనాల ముందు వచ్చారు. రామారావు గురించి మా నాన్నలకు వాళ్ళకు తెలుసు. కానీ రామారావు
ఉన్నాడని మాకు తెలుసు. కానీ ఏ విధంగా మంచి చేశాడు, ఏ విధంగా చెడు చేశాడో మా నందమూరి బాలకృష్ణ గురించి, ఆయన చరిత్ర గురించి మా ముందు చూపించినారు. ఈ మాది రామారావు గురించి చాలా మందికి రామారావు గురించి తెలుసుకోవాలా, ఆయన జీవిత చరిత్ర ఏమని ఎవరికి తెలియదు. కానీ మా నందమూరి బాలకృష్ణ వచ్చినాక ఆయన జీవిత చరిత్ర సృష్టించి అంతా ప్రజలకు తెలియజేసి రాష్ట్రం అంతా, రాష్ట్రమే కాదు దేశంలోనూ నలుమూలల్లోనూ రామారావు తెలియజేశారు. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. సినిమా జై ఎన్టీఆర్, జై బాలయ్యా. ఈ చిత్రంలో ఎన్టీఆర్ వచ్చిన చరిత్ర తెలియని విషయాలంతా కూడా నందమూరి బాలాజారు మాకంతా తెలిసి ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా ఇంకా తమిళనాడులో కర్ణాటక అంతా చరిత్ర సృష్టించిన సినిమా అయిపోయింది. ఇదే మాత్రం ఎన్టీ రామారావు జీవిత చరిత్ర ఇంతవరకు ఎవరు మాకు తెలియలేదు. ఇంకా చిన్న చిన్న పిల్లకంతా తెలిసింది. ఇదే మరి ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వచ్చి ఈ సినిమా దిగ్విజయం చేసి నందమూరి బాలయ్య బాబుని, నందమూరి జూనియర్ ఎన్టీఆర్ని అందరూ ఆశీర్వదించి ఈ సినిమాని 100 రోజులు పోవాల్సిందిగా కోరుచున్నాం.